రుత్రంగి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఫ్లెక్సీలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఫోటో పెట్టలేదని బీజేపీ నాయకులు పడాల గణేష్ ఆధ్వర్యంలో ధర్నా నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ ఫోటో ఎందుకు పెట్టలేదని చైర్మన్ అడగ్గా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీనికి ఆగ్రహించిన బీజేపీ మండల నాయకులు వెంటనే ఫ్లెక్సీని తొలగించాలని కోరగా వారు ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. ఎట్టి కార్యక్రమ నాయకులు అల్లూరి అశోక్, వెంకటేష్, చింతలపల్లి గంగారెడ్డి, పడాల పవన్ కుమార్, బోయిని రాజు, ధర్నారెడ్డి, గసికంటి సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవ ఏర్పాట్లలో ఆలయ కమిటీ గారు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు ఫోటో లేకపోవడం, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఫోటో పెట్టడం చాలా దారుణం. ఇవాళ ఈ పాలకవర్గం ఎవరైతే ఉన్నారో ఒక వివక్ష విప్పేయడం, అంటే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఫోటోలు పెట్టడము, అదే ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీగా గెలిచినటువంటి మనసులో ఎట్లాంటి కల్మషం లేకుండా మీ ప్రజాప్రతినిధి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరినీ ప్రోటోకాల్ విధంగా ఏర్పాటు చేయాలని, ఆ దేవుడు నువ్వు ఆ దేవుడికి చైర్మన్ ఉన్నావు, ఆ దేవుడు నీ మనసులో చొచ్చి మీ మధ్యలో ఎట్లాంటి వివక్ష లేకుండా మరొకసారి ఇట్లాంటి తప్పు జరగకుండా ఆ దేవుడు నీ మనసులో వచ్చి మీకు ఆ బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నాం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అయితే, ఈ జాతర ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుకుంటాం. ఎంపీ గారి ఫోటో లేనందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక ముందు కూడా ప్రోటోకాల్ వివాదం రాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సరైన పద్ధతులు నడుచుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము మండల కేంద్రంలో ఈ ఆలయం ముందు తెలియజేస్తున్నాము. దీన్ని బీజేపీ మండల పార్టీ రుద్రంగి మండలం ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు జరిగితే మాత్రం దీనికి పరిణామాలు వేరే ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భరత్ మాతాకి జై.